నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీ విషయంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటా అనేటువంటి డౌటు మీలో రావచ్చు. దీని మీద మీ క్లారిటీ కోసం పూర్తి వీడియో చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేనికోసం మేము చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ అంటే 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖాళీ అయ్యారు. ఆ ఖాళీ అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా బల్మూరి వెంకట్, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, అట్లాగే అద్దంకి దయాకర్ ఇద్దరు పేర్లను అనఫీషియల్గా వాళ్ళిద్దరికి చెప్పింది. తీరా ఇవాళ చూస్తే దాంట్లో బల్మూరి వెంకట్ పేరు ఉంది, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది, అద్దంకి దయాకర్ పేరు కాస్త పక్కకు పోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి దీని వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ స్కెచ్ పని చేసిందా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది, లేదా అద్దంకి దయాకరే పక్కకు తప్పుకున్నాడా అనేటువంటి విషయాల మీద మేము ముందుకు వద్దాం. అద్దంకి దయాకర్ గతంలో 2 సార్లు తుంగతుర్తి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయాడు. తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ మందుల సామెల్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మందుల సామెల్కు ఆయనకు టికెట్ వచ్చింది, గెలిచిండు. ఆ గెలుపు వెనుక అద్దంకి దయాకర్ ఉన్నాడు, చాలామంది నేతలు ఉన్నారు. అట్లే అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డికి దగ్గర కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి ఊహాగానాలు, చర్చ బాగా పొలిటికల్ సర్కిల్లో ఈ అంత అంశంగా చర్చ నడిచింది. మరి తీరా చూస్తే ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి ఇస్తారు అనేటువంటిది మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఫస్ట్ ఇద్దరు పేర్లు ఉండే, దాంట్లోకి వెళ్ళి అద్దంకి దయాకర్ పేరు తీసేసారు. అది కూడా అద్దంకి దయాకర్ పాజిటివ్గానే తీసుకున్నాడు మీడియాలో. ఇక్కడ తుంగతుర్తిలో టికెట్ వద్దన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే వింటాను, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను అని చెప్పి చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి కూడా మీడియాలో ఏం చెప్పిండంటే, అద్దంకి దయాకర్ కాంగ్రెస్ కోసం పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిండు, కాబట్టి అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూడదు, ఖచ్చితంగా మంచి పదవి ఇస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. మరి అందరు అనుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారు అద్దంకి దయాకర్ను అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఇటు ఎమ్మెల్సీ పదవికి పేరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. మరి దీని వెనుక ఏముందంటే, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చౌటుప్పల్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఉంటే ఉండు లేకుంటే అనేటువంటి భాష వాడిండు అనేటువంటిది కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేక ఆయనకు తుంగతుర్తి టికెట్ రానివ్వలేదు అనేటువంటిది చరిత్ర జరిగింది. అది వాస్తవమై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆయనకు ఇస్తే మంత్రి పదవి ఎక్కడొస్తుందని కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత రాజకీయంగా పలుకుబడి ఉపయోగించవచ్చు, లేదా అధిష్టానం ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం, వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎంపీ కాబట్టి అక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి ఈ అద్దంకి దయాకర్ను తీసుకుపోయి వరంగల్ ఎంపీ స్థానంలో పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకోసమే తీరా టైంకి పేరు మార్చి అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను పేరును తెర మీద తీసుకొచ్చారు. మరి నిజంగా వరంగల్లో జరిగేటువంటి ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ పోటీ చేస్తాడా, లేదా ఎమ్మెల్సీ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేజిక్కించుకుంటాడా అంటే, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది వినడానికి అద్దంకి దయాకర్ సుముఖంగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ యొక్క సేవల్ని ఎట్లా వినియోగించుకోవాలనేదే చూస్తుంది. కాబట్టి ఎమ్మెల్సీ కంటే ఎంపీ బలమైన అభ్యర్థులు ఎవరు కూడా లేరు కాబట్టి మొన్న గెలిచినటువంటి స్వల్ప అంటే సీట్లతోటి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. మరి ఇప్పుడు 14 దాకా గెలవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎక్కడ చేజారకుండా 17 ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి ఎట్లాగో ఎంఐఎం పోతుంది కాబట్టి ఇంకా మిగతా 16లో బలమైన క్యాండిడేట్లు పెట్టాలి, 14 దాకా గెలవాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి నిజంగా బలమైనటువంటి అక్కడ వరంగల్లో ఎవరు కూడా ఎంపీ బలమైనటువంటి క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి అద్దంకి దయాకర్ తీసుకొని అక్కడ పెట్టడం ద్వారా అది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాల కోసమే
అద్దెంకి దయాకర్ ను ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు అనేటువంటిది రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. మన జనం టీవీ అభిప్రాయం కూడా ఇదే.